భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటన ఈ నెలాఖరులో ప్రారంభం కాబోతుంది. 2 నెలలకు పైగా కొనసాగబోతున్న సుదీర్ఘమైన టూర్ ఇది. ఆసీస్ టీమ్ను వారి సొంత గడ్డపై ఢీ కొట్టబోతోంది. దీనికోసం శుక్రవారం నుంచే టీమిండియా నెట్ ప్రాక్టీస్ ప్రారంభించబోతోంది. బలమైన ఆస్ట్రేలియా జట్టును ఆస్ట్రేలియా గడ్డ మీదే ఓడించడం బిగ్ ఛాలెంజ్. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఆసీస్ జట్టును ఎలా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తి రేపుతుంది. T20 వన్డే ఇంటర్నేషనల్లో ఆడినప్పటికీ టెస్ట్ సిరీస్కు కోహ్లీ దూరం కావడం దాదాపు ఖాయమైనట్టే. ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా టీమిండియా న్యూ లుక్తో మెరిసిపోనుంది. కొత్త జెర్సీని ధరించబోతోంది. ఈ జెర్సీ ఫస్ట్ లుక్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు BCCI ఆవిష్కరించింది. పాత తరం క్రికెటర్లను గుర్తుకు తీసుకొచ్చేలా ఈ జెర్సీని డిజైన్ చేశారు. ముదురు నీలం రంగు జెర్సీ ఇది. భుజాల వద్ద తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు వరుసలు ఉంటాయి. ఇది వరకు భారత క్రికెట్ జట్టు ధరించిన జెర్సీని పోలి ఉంటుంది. దీని మీద NPL స్పోర్ట్స్ పేరును ముద్రిస్తారు. టీమిండియా ప్లేయర్లకు ఈ కొత్త కిట్లను స్పాన్సర్ చేస్తోంది ఆ సంస్థ. NPL స్పోర్ట్స్ సంస్థ యాజమాన్యంతో కిందటి నెలలోనే BCCI ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 120 కోట్ల రూపాయలతో పాటు వచ్చే ఆదాయాన్ని పంచుకునేలా BCCI NPL స్పోర్ట్స్ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. దీనికి అనుగుణంగా కొత్త జెర్సీ, కొత్త కిట్లను ఆ సంస్థ సమకూర్చబోతోంది. దీంతో NPL స్పోర్ట్స్ సంస్థ ఆక్రమించుకున్నట్టయింది. ఇదే సిరీస్లో ఆస్ట్రేలియా జట్టు కూడా కొత్త జెర్సీని ధరించబోతున్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా వాడి వేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. 3 వన్డే ఇంటర్నేషనల్స్, 3 T20లు, 4 టెస్ట్ మ్యాచ్లను ఆడబోతోంది కోహ్లీ అండ్ టీమ్. వన్డే మ్యాచ్లతో సిరీస్ ఆరంభం కానుంది. ఈ నెల 27-29 తేదీలు తొలి 2 వన్డేలను నిర్వహించేలా క్రికెట్ ఆస్ట్రేలియా షెడ్యూల్ చేసింది. ఈ 2 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తారు. 3వ వన్డే తొలి T20 మ్యాచ్లు కాన్బెర్రాలోని ఓవెల్లో జరుగుతాయి. చివరి 2 T20ల కోసం మళ్ళీ ఆ 2 జట్లు సిడ్నీకే వస్తాయి.